monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. Cause I got you. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఇన్ని గ్రాసరీస్ ఆర్డర్ చేసాను తెలుసా, ఎన్గ్రాసన్ నుంచి. అంటే ఇంటి దగ్గరే అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే నాకు టైం సరిపోవట్లేదు నేను వెళ్ళి అవన్నీ తీసుకుని రావడానికి. సో ఆర్డర్ పెట్టేస్తే ఇంటికి వచ్చేస్తుంది కదా అన్నట్టు కానీ ఎన్గ్రాసన్లో ఆర్డర్ పెట్టాం అన్నమాట. ఇంకా ఎలాగో ఆర్డర్ పెడుతున్నాం కదా అని చెప్పి చాలా అంటే చాలా తెప్పించుకున్నాము స్నాక్స్. ఈ మధ్యన ఈ తెలుగు ఫుడ్స్వి చాలా బాగుంటున్నాయి. నాకు స్పెసిఫిక్గా నచ్చిందంటే చేతి చెక్కలు చాలా బాగున్నాయి అన్నమాట. అచ్చం మన ఇంట్లో చేసుకునే టేస్టే వచ్చింది, అంత బాగుంది. సో యా, వచ్చినవన్నీ అయితే ముందర సర్దుకుంటున్నాను. చాలా కూరగాయలు, ఇంకా ఇట్లానే మినపప్పు, బియ్యము, ఉప్పుడు బియ్యము, కందిపప్పు, సో ఇవన్నీ గ్రాసరీస్ అన్నీ ఒకటేసారి తెప్పించేసుకున్నాము. ఇంకా అవన్నీ సర్దుకుంటా కూర్చున్నా అన్నమాట. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ చాలా పర్టికులర్గా సర్దుకుంటున్నాను. అంటే ఇదివరకట్లాగా సరే ఏముంది తర్వాత పెట్టుకుందాం అన్నట్టుగా ఉండట్లేదు. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ వెంటనే పెట్టేసేయాలన్నమాట. అంత కక్కుర్త ఎక్కువైపోయింది నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. ప్రతిదీ ఒక ఫార్మాట్లో ఉండాలి అని చూసుకుంటున్నా. ఎంత టైం సరిపోకపోయినా ఇంకా చాలా రోజులు అయిపోయింది అసలు వీడియో పెట్టి. యాక్చువల్గా ఈ వీక్ అంతా నాకు నా ఎగ్జాము, ఈ హడావిడి ఇట్లా అయిపోయిందన్నమాట. ఇంకా అందుకని అస్సలు టైం కుదరలేదు నాకు. బట్ ఏంటంటే బిట్స్ బిట్స్గా టాట మధ్య మధ్యలో వీడియోస్ తీస్తూ ఉన్నాను. సో అవన్నీ కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను. ఒక పాస్ట్ 1 వీక్ నుంచి తీసినవన్నీ అనమాట. ఇవంతా ఒకరోజు తీసింది కాదు. అండ్ బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి పిల్లలు అల్లరి చేస్తుంటే పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు. తిట్టేస్తున్నాను గొడవ చేయొద్దు అని. ఇంకా పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకు కూడా బాగా స్ట్రెస్ అయిపోతూ ఉంది. టైం అవ్వట్లేదు, అంటే నాకు టైం పెట్టడానికి వాళ్ళతోటి కుదరట్లేదు. ఈవినింగ్ ఒక హార్డ్లీ ఒక 2-3 అవర్స్ ఉంటుందేమో వాళ్ళతో స్పెండ్ చేయడానికి నాకైతే. తర్వాత వాళ్ళు తొందరగా పడుకుని పోవాలి. ఇంకా ఇంకోటి ఇక్కడ జాజిపూలు మొక్క కనపడింది అన్నమాట. నాకైతే ఈకలో కనిపించింది, సొలంటున్న ఈకలో. సో కనపడంగానే వెంటనే తీసేసుకున్నాను. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది అసలు ఇది జాస్మినేనా లేకపోతే ఇంకేంటన్నా అని చెప్పి. మా మటన్ లేకుండా పువ్వు ఒకటి తుంపి స్మెల్ చూసి నిజంగానే జాస్మిన్ ఇది అని షాక్ అయిపోయి తీసుకున్నాను. ఇది నాకు 89 కరోనా పడింది. బట్ ఎంత బాగుందంటే ఇంట్లో పెట్టంగానే చక్కగా ఇల్లంతా జాజిపూలు వాసిన. నాకు ఒక్కసారిగా ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఆ మొక్క ఇంటికి తీసుకురాగానే. అతి కష్టంగా కొని తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ దానికి ఏమంటారు, ఎప్పటికప్పుడు వాటర్ పోసుకుంటూ ప్రూనింగ్ చేయాలి దానికి. ఎప్పటికప్పుడు ఎండిపోయిన కొమ్మలన్నీ ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. సో అది చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్న దాన్ని. ఎంతకాలం వస్తుందో అయితే తెలియదు కానీ చూద్దాం, ట్రై అయితే చేస్తాను దాన్ని ఎట్లయినా ఏమంటారు జాగ్రత్తగా చూసుకోవడానికి. బట్ డైరెక్ట్ సన్లైట్ దగ్గర అయితే అస్సలు పెట్టద్దు. నేను దానికి ఎండ కావాలి కదా అని చెప్పి కొంతసేపు విండో దగ్గర పెట్టాను అనమాట. చాలా ఏమంటారు హీట్కి పాపం ఎట్లా అయిపోయింది డల్గా. మళ్ళీ తీసుకొచ్చి షాడోలో పెట్టాను. సో ఇండైరెక్ట్ సన్లైట్ ఉంటే చాలు, డైరెక్ట్ సన్లైట్ అస్సలు పెట్టకూడదు అది. సో యా, అది ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే చెప్తున్నాను. ఇంకా ఇదేంటంటే లాస్ట్ సండే చెప్పాను కదా ఇక్కడికి వచ్చినాక ప్రతిదీ నీట్గా పద్ధతిగా ఉండాలి అనుకుంటున్నాను. ఇంకా ఎవ్రీ వీకెండ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ కార్పెట్స్ ఉన్నాయి, బెడ్రూమ్స్కి కూడా కార్పెట్సే. సో అందుకని ప్రతిరోజు అది వాక్యూమ్ పెట్టడానికి కష్టము. ఇంకా నేను వీక్లీ వన్స్ అట్లా పెడుతున్నాను అనమాట. బట్ హాల్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్, ఇంకా హాల్వే దగ్గర ఇక్కడ అంతా మాత్రం నార్మల్గా మేము వేసుకున్న కార్పెట్స్ కాబట్టి అదంతా ఎప్పటికప్పుడు రోజు క్లీన్ చేసుకుంటున్నాను. రోజు కాకపోయినా అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి. అండ్ అదే కౌంటర్ టేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా,
పైగా నేను కూడా రోజు బయటకు వెళ్ళిపోతున్నాను కాబట్టి కుదరట్లేదన్నమాట అంత పర్టికులర్గా రోజు చేయడానికి. అందుకని ఇంకా డీప్ క్లీనింగ్ అంతా సండే పెట్టుకుంటున్నాను, సండే ఆర్ సాటర్డే పెట్టుకుని ఇంకా ఒకటేసారి అంతా క్లీన్ చేసుకుని నీట్గా ఇల్లంతా ఊడ్చి తడి బట్ట పెట్టుకుని అట్లా కూర్చుంటే ఇల్లంతా అప్పా ఎంత బాగుందో అని అనిపిస్తూ ఉంది. నేను అంత కష్టపడి క్లీన్ చేసుకుంటా ఉంటే అదేంటో మరి, సొంత ఇల్లు వచ్చినాక మైండ్ అంతా మారిపోయింది అంటారు చూడండి. ప్రతిదీ జాగ్రత్త పడ్డాం అనమాట, ఇక్కడ లైట్ వెలుగుతుందా అది వెంటనే కట్టేసేయాలి అని అనుకోవడం, ఇక్కడ ఇది కారుతుంది ఇది వెంటనే ఇది చేయాలి అని, హీటింగ్ ఒకటి, కరెంట్ బిల్లు సేవ్ చేసుకోవాలి అనుకుంటూ, ఇట్లా అన్ని ర్యాండమ్ థింగ్స్ అండి. పైగా ఈ ఎగ్జామ్ టెన్షన్లోనే అసలుకి వీక్ అంతా ఎట్లా అయిందో అర్థం కాలేదు, రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఏమొస్తాయో అనే టెన్షన్ ఒకటి. బట్ ఎట్లా అయితే పర్లేదు అని అనిపించింది, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ రాశాను నేను, అసలుకి ఇంత గ్యాప్ తర్వాత చదవటం ఎగ్జామ్ రాయటం నాకు నాకే షాకింగ్గా ఉందన్నమాట. బట్ పర్వాలేదు, చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఇక్కడైతే ఏంటంటే ఈయన కొలీగ్ అన్నమాట, పాత కంపెనీలో ఈయన ఇంతకు ముందు వర్క్ చేసిన కంపెనీలో కొలీగ్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్ మాకు. తన్ని ఇన్వైట్ చేసాము అండ్ తను ఇంకా తన సిస్టర్ వచ్చారనమాట, మాన్సీ తన పేరు. ఇంకా మాన్సీ వాళ్ళ సిస్టర్ వచ్చారు ఇంటికి ఆ రోజు లంచ్కి. ఇంకా ఏమంటే ఈయన చికెన్ అది తీసుకుని వచ్చారు, సో అది కటింగ్ ఉంది అవన్నీ ఉన్నాయి. అందుకని ఇంకా ఫాస్ట్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి వాళ్ళు వచ్చేలోపల, ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ నుంచే వచ్చేస్తాము అంటే వచ్చేయండి అని చెప్పి చెప్పారనమాట ఈయన. ఎందుకంటే నేను చేసే ఇడ్లీలు తనకి చాలా ఇష్టం, అందుకని ఇంకా ఎట్లయినా ఇడ్లీ తినాలి విత్ కారపొడి నెయ్యి చట్నీ అనుకుంటూ ఇంకా పొద్దునే బయలుదేరిపోయారు. పాపం బయలుదేరారు కానీ దారిలో ట్రైన్ ఏదో ట్రబుల్ వచ్చింది, సో అది మారాల్సి వచ్చింది రెండు ట్రైన్లు. ఇంకా అలా డిలే అయిపోయింది కాబట్టి నా అదృష్టానికి నేను ఇంకొంచెం క్లీన్ చేసుకోవడానికి టైం దొరికింది. సో ఇంకా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుని స్నానాలు అవి చేసేసుకుని రెడీగా ఉన్నా అనమాట. అప్పటికి ఇంకా వాళ్ళు బయలుదేరారు, సగం దారిలో స్ట్రక్ అయ్యారు అన్నప్పుడు నేను ఇడ్లీలు ఆన్ చేశాను వేడివేడిగా ఉంటాయని చెప్పి. ఇంకా ఇడ్లీని ఒక పట్టు పట్టి మళ్ళీ చికెన్ బిర్యానీ చేసుకుని కమ్మగా ఆ రోజు లంచ్ అయితే చేసాం. అసలు ఎంత హెవీ అయిపోయిందంటే రాత్రికి ఇంకా అసలుకి గ్యాపే లేదు కడుపులో తినడానికి, అంత హెవీ అయిపోయింది. బట్ ఎంత బాగా వచ్చిందో అబ్బా చికెన్ బిర్యానీ, అసలు అదిరిపోయింది ఆ రోజు. కారము అండ్ ఆ స్పైస్ ఇప్పుడు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది, అంత బాగా వచ్చింది. అండ్ వాళ్ళకి కూడా సూపర్గా నచ్చింది. తను ఏంటంటే మాన్సీ వాళ్ళ సిస్టర్ ఏంటంటే తను వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్ తిందో, అందుకని తనకు ఒక్కదానికి అండ్ పిల్లలకి సాంబార్ రైస్ చేశాను. ఇంకా నల్లకారం అంటారు కదా వెల్లుల్లి వేసి ఆ కారపొడి, చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ బిర్యానీ, రైతా ఇవన్నీ చేసుకున్నాం అనమాట. అదయింది. మాన్సీ ఏదో గిఫ్ట్ ఇచ్చింది, సరే వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా అది ఏంటో ఎంత పెద్దగా ఉందని చెప్పి ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాం. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ మాన్సీ, ఇతనా అచ్చా గిఫ్ట్ దేనికెళ్ళి హమ్ లోక్ తో ఏ సంబాల్కే అందరు రఖ దేంగే, కభీ యూజ్ నహీ కర్తే కభీ కభీ దేఖేంగే, అగర్ కుచ్ అకేషన్ హే తో తబ్ యూజ్ కరేంగే హమ్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. సో యా అదనమాట. డైనింగ్ ఏరియాలో అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టేది ఇది. నేనైతే అబ్బా ఇంతవరకు నేను అసలు వాటిలో జోలికే పోను, ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంత భారీ భారీ వస్తువులు అని అనిపిస్తుంది. అలవాటు కూడా తీర్చేసింది మాన్సీ నాకు. సో అది ఎంత మంచి థాట్ఫుల్ గిఫ్ట్ ఇచ్చిందో కదా. ఇంకా తను వెళ్ళిపోయినాక ఏంటంటే నేను ఆ రోజుకి ఇంకా 2 డేస్ ఉన్నాయి నాకు ఎగ్జామ్కి. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అండ్ బాబుకి కూడా చదివించాలి, ఎందుకంటే వాడికి కూడా టైం దగ్గర పడుతూ ఉంది ఎగ్జామ్స్కి. ఈ ఎగ్జామ్స్కి వాళ్ళు ఏంట అని అనుకుంటారేమో, ఇక్కడ ప్రతిదీ చాలా పర్టికులర్గా చూస్తారండి. పిల్లలకి అంటే వాళ్ళకి గ్రేడ్ సిస్టమ్స్ ఉండకపోయినా సరే స్టిల్ ఫస్ట్ దీని నుంచి
కౌంట్ అవుతుంది అనమాట వాళ్ళ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎట్లా చేశారు ఎగ్జామ్స్ అప్పుడు అని చెప్పి. సో ప్రతిదీ ఇంపార్టెంటే, అందుకని ఇంకా నేను ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది నాకు ఎట్లా అవుతుందా వాడికి అని. ఇంకా నా సంగతి వదిలేయండి, నాదైతే నేను అసలుకి చెప్పలేను ఎంత ఇదైందో. బట్ ఎట్లాగట్లో ఆ గండం అయితే గడిచింది. ఇంకా పడి పడి చదివి తిప్పలు పడుకుంటూ ఎట్లా అయితేనే నా ఎగ్జామ్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా ఆ రోజైతే ఎంత టైర్డ్ అయిపోయిందంటే పాప సోఫాలోనే పడుకునిపోయింది. ఇంకా మా ఊళ్ళో అలాగా ఇంకా దాన్ని అట్లానే వదిలేసేసి సోఫాలోనే ఇంకా కూర్చొని నేను చదవటం, పక్కనే కూర్చొని వాడిని చదివించుకోవడం, ఇదే సరిపోయింది. ఇంకా నైట్ అయితే అసలు డిన్నరే చేయలేదు, అట్లానే పడుకుని పోయాం. అంత హెవీగా ఉండింది బిర్యానీ తినేసరికి. సో అదనమాట ఇంత ఇంత టెన్షన్స్లో గడిచిన వీక్. ఏంటంటే ఎగ్జామ్ రోజు మాత్రం ఈయన పాపం డ్రాప్ చేసి పిక్ చేసుకోవడానికి వెళ్ళారు బాబుని. ఎందుకంటే నాకు మధ్యాహ్నం 12:30 టు ఈవినింగ్ 5 వరకు అనమాట ఎగ్జాము. అండ్ నెక్స్ట్ డే వచ్చి తోలా ఉంటుంది, తోలా అంటే టాకింగ్ టెస్ట్ ఒకటి, రిటర్న్ టెస్ట్ రెండు ఉంటాయి, రెండు రోజులు జరిగినాయి అనమాట ఎగ్జామ్స్. సో అట్లా అయింది. మొత్తానికైతే అది అయ్యింది. ఇంకా నేనేంటంటే వీళ్ళని పంపించి మళ్ళీ చదువుకోవాలి అని చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాను బాబుకి. ఇంకా ఎగ్జామ్ రాసినంతసేపు కూడా కంగారే తెలుసా నాకైతే, బాబు వెయిట్ చేస్తాడేమో, ఈయన టైంగా అందుకోగలరో లేదో వాడిని పిక్ చేసుకోవడానికి, ఎంతసేపు ఇదే ఆలోచన అనమాట. బట్ ఏదో ఒకటి ఆ రోజుకైతే ఈయన బాగా మేనేజ్ చేశారు. అండ్ మళ్ళీ నాకు రొటీన్ నాది స్టార్ట్ అయింది. సో యా అట్లా అనమాట గడిచింది వీక్ అంతా. ఇది చిన్న వ్లాగే బట్ చెప్తున్నాను కదా ఇట్లా అయిపోయింది. బట్ నెక్స్ట్ దాని నుంచి ట్రై చేస్తాను పెద్ద పెద్ద వ్లాగ్స్ పెట్టడానికి. ఇది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.